అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని రేకులకుంట గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేసి తిరిగి వెళ్తుండగా ఉడేగోళం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రేకులకుంట గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రాయదుర్గానికి వచ్చి తిరిగి ట్రాక్టర్లో బయలుదేరారు. మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కల్వర్టర్కు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ర్యాలీ ఒకవైపు ఒరిగి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న తిప్పన్న సురేష్, లేపాక్షి సుబ్బారావు, హనుమంతప్ప, తిమ్మన్న, మల్లప్ప, లక్ష్మిరెడ్డి, తిప్పేస్వాములు గాయపడ్డారు. దీంతో వీరిని స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిలో 7 అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో సురేష్, మల్లప్పల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎత్తుతలో రమ్మ.